Hello guys, good morning, welcome back to my channel. This is Poojita. So, ఇప్పుడు టైం వచ్చి 6:30 అవుతుంది. మేము 5 o'clock లేసాము. ఇల్లంతా కూడా ఫైనల్ క్లీనింగ్ అయిపోయింది. ఇంకా కొన్ని సామాన్లు ఉంటే అవన్నీ స్టోరేజ్లో పెట్టడానికి వెళ్ళారు కార్తిక్ అండ్ డాడీ. నేత్ర పాప పడుకుంది, మమ్మీ ఇంకా ఇంకేమైనా ప్యాక్ చేయాల్సినవి ఉంటే అవన్నీ ప్యాక్ చేస్తుంది. బికాజ్ మేము 10 o'clock వరకు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ వెరీ వెరీ సాడ్ అండ్ ఆల్సో ఎక్సైటెడ్. సో ఇలా అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. బికాజ్ ఈ ఇంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. ఈ ఇంటిని వదిలి వెళ్ళాలి అంటే నాకు చాలా ఎలాగో ఉంది. సీరియస్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్. అసలు ఈ ఇంట్లో ఈ ఇంటిని వదిలేదు అసలు వెళ్ళాలని లేదు. ఐ డోంట్ నో, మేబీ నేను ఇంకా వెళ్ళిపోయే టైంలో ఏడుస్తానేమో. అంత ఎమోషనల్గా ఇంటికి నేను కనెక్ట్ అయ్యాను. అండ్ ఈ ఇంట్లో వ్యూ కానీ ఇంటి లైటింగ్ కానీ చాలా చాలా బాగుంటుంది. నేను కెనడాకి వచ్చాక నా ఫస్ట్ హౌస్ ఇదే. సో ఇప్పుడు 2 years ఉన్నాము ఇంట్లో. ఇప్పుడు ఇంటిని వెళ్ళి వెళ్ళిపోవాలి అంటే అసలు బాగా అనిపించట్లేదు నాకు. బట్ తప్పదు కదా, హోప్ మళ్ళీ మేము వెనక్కి వచ్చాక కూడా ఈ కమ్యూనిటీలో ఈ సొసైటీలోని ఇక్కడే ఇల్లు దొరికితే బాగుండు అని అనిపిస్తుంది. లెట్స్ సీ ఎక్కడ దొరుకుతుందో ఏమో చూడాలి. అండ్ యా, ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఈరోజు నేత్ర పాపది ఫస్ట్ ఫ్లైట్ అండ్ తను ఎలా చేస్తుంది కొంచెం నర్వస్గా ఉన్నాను. ఐ డోంట్ నో ఫ్లైట్లో ఎంత క్రాంకీగా ఉంటుందో, ఏం చేస్తుందో ఏమో తెలీదు. బట్ ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్, చూడాలి. బట్ నేను కంప్లీట్ జర్నీ అంతా కూడా బ్లాగ్ చేస్తాను. అండ్ నేను ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తే టిప్స్ అండ్ ట్రిక్స్ అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కాన్స్టెంట్గా. బికాజ్ ఐ బీ బ్లాగింగ్ ఆల్సో, కాబట్టి నేను ఏదైనా ఫేస్ చేసినా చెక్కప్పుడు కానీ ఆర్ ఇంకా ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఐ లెట్ యు నో. సో ఇప్పుడు ఒక షేర్ చేసుకుంటాను. నేత్ర పాపకి షీ డజంట్ హ్యావ్, తనకి టికెట్ ఏం లేదన్నమాట. బట్ తనకి మేము బాసినెట్ సీట్ బుక్ చేసాము. అంటే ముందు మనకి ఒక చిన్న బెడ్ లాగా ఇస్తారు. సో ఆ సీట్ బుక్ చేసామన్నమాట మేము. అందుకనే తనకి సీట్ ఏమి ఇవ్వలేదు. అండ్ తనకి 2 బ్యాగ్స్ ఇచ్చారు. ఒకటేమో క్యారీ ఆన్, ఒకటేమో చెకిన్ బ్యాగ్ ఇచ్చారు, ఒకటేమో క్యాబిన్ బ్యాగ్ ఇచ్చారు. సో చెకిన్ 23 ఒకటి ఇచ్చారు అండ్ క్యాబిన్ 7 kgs. అండ్ ఒక స్ట్రాలర్ అండ్ కార్ సీట్ కూడా తీసుకెళ్ళొచ్చు అని చెప్పారనమాట. సో విచ్ ఇస్ గుడ్ కదా. సో ఇంకా రెడీ అయిపోయాము. అండ్ నేను ఇంకా ఈ ఇంట్లో లాస్ట్ కాఫీని ఎంజాయ్ చేస్తున్నాను. కొంచెం సాడ్గానే ఉన్నానమాట. నేత్ర పాప పడుకొని ఉంది, ఇంకా నేను తనని రెడీ చేయాలి. రెడీ ఎక్కపోతున్నాం మనం, ఇంకా పోతున్నామా, ఎక్కపోతున్నాం తల్లి. ఐ యు రెడీ పండు, ఐ యు రెడీ పండు. నీ ఫస్ట్ ఫ్లైట్ తల్లి, ఐ యు ఎక్సైటెడ్, ఐ యు ఎక్సైటెడ్. చిన్ని పండు. సో లాస్ట్ ఒకసారి ఈ ఎంప్టీ హౌస్ని నేను వీడియో తీసుకుంటున్నాను. బికాజ్ ఒక మెమరీ లాగా ఎప్పటికీ ఇల్లు ఉంటుంది కాబట్టి. అండ్ అందరం రెడీ అయిపోయాము. ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. సో ఎయిర్పోర్ట్ అంటే మాకు 1 ఫ్లైట్ ఉండే. మేము 10 వరకు ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఒక 2 hours వెయిటింగ్ టైం ఉండే అనమాట. అండ్ నేత్ర పాప అయితే హ్యాపీగా పడుకుంది. ఫ్లైట్ బోర్డ్ అయ్యే టైం వరకు తను పడుకునే ఉంది. సో పెద్దగా ఇబ్బంది ఏం జరగలేదు.
మాకు టూ స్టాప్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మేము క్యాలిగరీ టు టొరంటో వెళ్ళాము, అండ్ టొరంటో నుంచి లండన్ వెళ్ళాము, లండన్ టు హైదరాబాద్ అన్నమాట. సో ఇప్పుడు మేము టొరంటో ఫ్లైట్కి బోర్డ్ అవుతున్నాము. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ టైంలో నేను నేత్రాకి ఫీల్ చేశాను, తను బాగానే ఉందన్నమాట, ఎక్కువ ఇబ్బంది క్రాంక్ అలా ఏం పెట్టలేదు. సో తను ఫీల్ చే అంటే మిల్క్ తాగానే ఇంకా నిద్రపోయింది. సో 4 hours హ్యాపీగా పడుకుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకా దిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్కి కొంచెం క్రాంకి అయింది, బట్ స్టిల్ షీ డిడ్ వెల్ అనే చెప్పాలి. ఎక్కువగా పడుకునే ఉంది జర్నీ అంతా కూడా. సో టొరంటో వచ్చేసాము, అండ్ మళ్ళీ మేము ఇంకో ఫ్లైట్ బోర్డ్ అవుతున్నాం ఇప్పుడు. అంటే మధ్యలో మాకు టైం ఉంది, ఒక 2 hours అట్లా టైం ఉండే, ఫ్రెష్ అయ్యేసి తనకి ఫీడ్ చేసి ఇంకా మళ్ళీ బోర్డ్ అయ్యాము. ఇంకా మధ్య మధ్యలో తను అలా క్రాంకీ ఉన్నప్పుడు పాసిఫైర్ చాలా హెల్ప్ చేసింది నిజంగా. అది పెట్టుకున్నాక తను ఆ క్రాంకీనెస్ కానీ అదంతా తగ్గిపోయిందనమాట. తను మంచిగా ఒక మంచి సూతర్ లాగా వర్క్ చేసింది అది. సో ఫ్లైట్లో మస్ట్ అనే చెప్పాలి, ఫ్లైట్ జర్నీలో పిల్లలకి పాసిఫైర్. అండ్ ఇంకా కొద్దిసేపు అలా ఎత్తుకొని అలా చేసిన తర్వాత తను బజ్జిందనమాట. ఇంకా తను మంచి డీప్ స్లీప్కి వెళ్ళాక ఇలా మేము బాసినేట్లో వేసాము. ఒక ఫ్లైట్లో మాకు స్కై సీట్ ఇచ్చారు, సో స్కై సీట్లో హ్యాపీగా పడుకుంది. అండ్ తర్వాత మళ్ళీ లండన్ టు హైదరాబాద్ దాంట్లో బాసినేట్ ఇచ్చారు, సో బాసినేట్లో కూడా హ్యాపీగా నిద్రపోయింది. సో టొరంటో టు లండన్ మాది 7 hours జర్నీ. 7 hours తను ఒక 5 hours పడుకుందనే చెప్పాలి. అండ్ మిగతా 3 hours కొంచెం క్రాంకీతో లేకపోతే కొన్ని కొన్నిసార్లు నా మీద అలా పడుకుందనమాట. అండ్ ఇంకా లండన్ వచ్చేసాము. లండన్లో మాకు 5 hours వెయిటింగ్ టైం ఉండే, బట్ టైం అనేది అలా అయిపోయింది. సో మాకు ఫ్లైటే కొంచెం డిలే అయిందనమాట, సో అక్కడ కొంచెం టైం పోయింది. అండ్ ఇంకా మిగతా టైం ఇంకా పాప ఉంది కాబట్టి తనకి ఫీ చేయడం అండ్ కొంచెం షాపింగ్, సో అలా టైం అయిపోయింది. అండ్ ఈ నేను బేబీ క్యారియర్ని యూస్ చేశాను, మాకు ఇక్కడ స్ట్రాలర్ ఇవ్వలేదు. సో ఈ క్యారియర్ అయితే ఎంత హెల్ప్ చేసిందో హ్యాపీగా మీరు చూడొచ్చు. దాంట్లో వేయగానే తను మంచిగా నిద్రపోయింది, ఇంత కూడా డిస్టర్బ్ అవ్వలేదు. సో ఇప్పుడు మేము హైదరాబాద్ ఫ్లైట్కి బోర్డ్ అవుతున్నాము. అండ్ ఈ ఫ్లైట్లో తనకి బాసినేట్ ఇచ్చారు, సో చూడండి దానిలో కూర్చొని మంచిగా చూస్తూ ఉంది అందరినీ. అండ్ ఫ్లైట్లో లైట్స్ ఉన్నాయి కదా, సో లైట్స్ని కూడా బాగా చూస్తుంది అనమాట తను. సో హ్యాపీగా ఉంది ఈ ఫ్లైట్లో కూడా. ఇది ఈ జర్నీ మాకు 9 hours, సో ఈ ఫ్లైట్లో కూడా బాగా పడుకుంది. అండ్ ఇంకా మేము ఇండియాలో ల్యాండ్ అయిపోయాము. చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను, ఫ్యామిలీ వాళ్ళందరినీ నేత్ర మీట్ అవ్వబోతుంది కాబట్టి చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను అనమాట. చిన్నమ్మా ఎక్కడికొచ్చినావు తల్లి, నువ్వు అమ్మ పండే చిన్ని పండు. వెల్కమ్ బ్యాక్. సో చూసారు కదా ఈరోజు వ్లాగ్ అంతా ఈరోజు ఇలా గడిచిందనమాట డే. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇంటికి వచ్చి ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. జర్నీ గురించి మాట్లాడాలనుకున్నాను అనమాట. సో జర్నీ అనేది బాగా జరిగింది, మాకు ఎక్కడ కూడా ఇబ్బంది రాలేదు పాపతో. అంటే చెక్ ఇన్ టైంలో సెక్యూరిటీ చెక్ అప్పుడు కానీ ఇంకెక్కడ కూడా మాకు ఇబ్బంది రాలేదన్నమాట, అంత బాగా జరిగింది. అండ్ ట్రావెల్ అప్పుడు
బేబీ ఎస్ కొంచెం క్రాంకీ ఉండే, బట్ తనకి ఫీడ్ చేయగానే ఇమీడియట్ గా పడుకుంది. అంటే మూమెంట్ ఉంటుంది కదా, సో దానికి తను హ్యాపీగా పడుకుంది అనమాట. తనకి మేము బాసినేట్ సీట్ తీసుకున్నాము, సో తనకు బాసినేట్ ఇచ్చారు, హ్యాపీగా దాంట్లో పడుకుంది. సో ఎలాంటి ఇబ్బంది అదేం జరగలేదు. బట్ ఎస్ క్రాంకీగా మాత్రం ఉండే అనమాట కొంచెం. అండ్ అప్పుడప్పుడు మేము ఇంకా కొంచెం ఎత్తుకొని తిప్పడం అలా చేస్తుంటే తను రిలాక్స్గా పడుకుంది. ఇప్పుడు తన ఏజ్ కూడా చిన్నగా ఉంది కాబట్టి ఎక్కువగా తను పడుకొనే ఉంది. సో ట్రావెల్ అప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది ఏం జరగలేదు. కాకపోతే మాకు స్ట్రాలర్ ఇవ్వలేదు, మేము స్ట్రాలర్ తీసుకొచ్చాము. మేము మాకు అంటే మేము కాలగిరి నుంచి టొరంటో వెళ్ళాము, సో అక్కడి నుంచి మాకు లండన్కి ఫ్లైట్ ఉండే, అండ్ లండన్ టు హైదరాబాద్ అనమాట. సో 2 స్టాప్స్ ఉండే. అండ్ మాకు టొరంటో టు కాలగిరి అయితే స్ట్రాలర్ ఉండే, బట్ సారీ కాలగిరి టు టొరంటో అయితే మాకు స్ట్రాలర్ ఉండే, బట్ టొరంటో నుంచి లండన్కి మాకు స్ట్రాలర్ ఇవ్వలేదు. డైరెక్ట్ మాకు హైదరాబాద్లోనే ఇచ్చారు. సో అది కొంచెం కష్టమైంది, బట్ స్టిల్ నాకు నాతో బేబీ క్యారియర్ ఉంది కాబట్టి హ్యాపీగా నేను దాంట్లో క్యారీ చేశాను. అండ్ తను దాంట్లో చాలా బాగా చేసింది, యాక్చువల్లీ ఫస్ట్ టైం వేసామన్నమాట దాంట్లో. సో హ్యాపీగా రిలాక్స్గా దాంట్లో వేయగానే దాంట్లో పడుకుంది. సో నేను అదే చెప్తాను, స్ట్రాలర్ కొంతమంది ఏంటంటే సైజ్ ఎక్కువ ఉందని అది ఇది అని చెప్పి స్ట్రాలర్ని మనకి ఇవ్వరు, డైరెక్ట్ ఇచ్చేస్తామని చెప్తారు. సో బేబీ క్యారియర్ ఒకటి బాగా హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్గా మీరు ఒకవేళ ట్రావెల్ చేస్తే బేబీ క్యారియర్ మాత్రం తప్పకుండా క్యారీ చేయండి, అది చాలా ఈజీ అయిపోతుంది. మనకి హ్యాండ్లింగ్కి ఎంతసేపు మనం చేతిలో అయితే పెట్టుకోలేము కాబట్టి దాంట్లో వేసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా రిలాక్స్గా పడుకుంటారు. సో అదొకటి నాకు చాలా బెస్ట్ అనిపించింది. ఇంకా ట్రావెల్ అంతా కూడా చాలా బాగుంది, ఎక్కడ కూడా ఇబ్బంది జరగలేదు. నేను తనకి బ్రెస్ట్ ఫీడే చేశాను, సో టేక్ ఆఫ్ టైంలో కానీ ల్యాండింగ్ టైంలో కానీ తనకి బ్రెస్ట్ ఫీడ్ చేశాను. కొన్ని కొన్నిసార్లు తను పడుకొని ఉండి, సో అలాంటప్పుడు పాసిఫైయర్ పెట్టాను అనమాట. అండ్ టొరంటోకి అంటే ఒక ఫ్లైట్లో అయితే తనకి ఇయర్లో కాటన్ కూడా పెట్టాను, బట్ తను ఇరిటేట్ అయిపోయి అది తీసేసింది. సో పాసిఫైయర్ పెట్టాను, సో తనకి ఏ ప్రాబ్లం అయితే ఇయర్ ప్రాబ్లం కానీ అవి ఏం జరగలేదు, అంతా బాగుంది. అండ్ హ్యాపీగా సేఫ్గా ల్యాండ్ అయ్యాము. సో ఇంకేదన్నా మీరు అంటే నేను ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ కంటిన్యూయేషన్ వ్లాగ్, తను ఫ్యామిలీని మీట్ అవ్వడం కంటిన్యూయేషన్ వ్లాగ్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను డెఫినెట్గా. సో హోప్ మీకు ఈరోజు ఈ బేబీ వ్లాగ్, బికాస్ బేబీ ఫస్ట్ టైం ఫ్లైట్లో ట్రావెల్ చేసింది, నేను చాలా ఎక్సైట్ అయ్యాను, అండ్ ఈవెన్ అందరం ఎక్సైటెడ్గా ఉన్నాము. కొంచెం నర్వస్గా ఉండే స్టార్టింగ్లో ఎలా చేస్తుంది ఏమో అని, బట్ నౌ షీ డిడ్ వెల్, అంతా బాగా జరిగింది. సో ఓకే గైస్, నేను ఇంకా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా, బాయ్.